హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోహినూర్ వజ్రం ఏ వజ్రగని నుండి లభించింది? ఆన్సర్ కోలూరు వజ్రగని. వ్యోమగామికి అంతరిక్ష ఉపరితలం ఏ రంగులో కనిపిస్తుంది? నలుపు రంగులో కనిపిస్తుంది. సోడాలో ఉండే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. అత్యధికంగా ఆమ్లవర్షం కురిసే దేశం ఏది? నార్వే. లిఫ్టును కనుగొన్నది ఎవరు? ఎలిష్ ఓటిష్. బాంబు పేలుడులో వాడే రసాయనం ఏది? నైట్రో గ్లిజరిన్. ఆర్డిఎక్స్కు మరో పేరు ఏమి? సైక్లోనెట్. క్లోరోఫామ్ దేనికి ఉపయోగిస్తారు? మత్తు మందుగా. డయాలైసిస్ చికిత్స ఏ అవయవానికి సంబంధించింది? కిడ్నీలకు. మూత్రం పసుపు రంగులో కనిపించడానికి కారణం? థయమిన్. తీరరేఖ పొడవులో మూడవ స్థానంలో ఉన్న రాష్ట్రం? కర్ణాటక. ఫస్ట్ గుజరాత్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. వేసవిలో కురిసే జనులకు కర్ణాటకలో ఏమని పేరు? చెరిబ్లోజోమ్స్. కజిరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉంది. గోధుమ పంటకు ప్రారంభంలో ఎంత ఉష్ణోగ్రత అవసరం? 10 to 15 degrees Celsius. ముర్రా జాతి గేదె ఏ రాష్ట్రానికి చెందినది? హర్యానా. దేశంలో అతి పొడవైన వ్యవసాయ కాలువ? రాజస్థాన్ కాలువ. పశ్చిమ రైల్వే మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ముంబై. భద్రావతి ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళిక కాలంలో జాతీయం చేశారు? 6వ పంచవర్ష ప్రణాళిక. ఆసియా ఆఫ్రికా ఏడార్లలో వీచే తీవ్రమైన వేడిగాలులను ఏమని పిలుస్తారు? సయ్యున్. ఏ మేఘాలు ఏర్పడినప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి వర్షం సంభవిస్తుంది? క్యుములో నింబస్. స్వేచ్ఛ సమానత్వం ఐకమత్యం అనే భావనకు స్ఫూర్తి ఫ్రెంచ్ విప్లవం. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య? 12. 4వ పంచవర్ష ప్రణాళిక కంటే ముందు ప్రారంభించిన వార్షిక ప్రణాళికలు ఎన్ని? 3. ఓకే, జనరల్ బిట్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా అంటరానితనాన్ని నిషేధించారు? ఆర్టికల్ 17. భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1853. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని నిర్దేశించే రాజ్యాంగంలోని భాగం ఏది? ఆదేశిక సూత్రాలు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? 370. ఇండియాలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం? 1952లో జరిగాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన రోజు? 1951 ఏప్రిల్ 1. బౌద్ధ శాస్త్రాల్లో పేర్కొన్న మహజన పదాల సంఖ్య? 16. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం? హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం. 1917లో సంభవించిన రష్యన్ విప్లవానికి మరో పేరు? మార్చ్ విప్లవం అని పేరు. నిజాం కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1887లో. గాంధీజీని హత్యగావించినది? నాథురామ్ గాడ్సే. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించినది? బానిస వంశం, బానిస సామ్రాజ్యం. ఎవరిని గాంధీజీ తన రాజకీయ గురువుగా భావించారు? గోపాలకృష్ణ గోఖలేని. ఏ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమాధికారం నెలకొన్నది? బాక్సర్ యుద్ధం ద్వారా. అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 12.